హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. ఈరోజు పాలకూర పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రెండు పొటాటోస్ని పీల్ చేసుకొని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు పాలకూరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చని పప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా వేసుకోవాలి. వాటర్ లేకుండా పొటాటో ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. పాలకూర త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది 1-2 మినిట్స్ బాగా వేపుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చేసింది కదా, పాలకూర పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.